హైదరాబాద్ ఎన్నికల ప్రచారం అనేది, ఎన్నికల ప్రచార దిశ అనేది ఎటుపోతా ఉంది. గత 2 రోజులుగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు చేస్తున్నటువంటి తీవ్ర విమర్శలు యావత్తూ విశ్వనగరంగా, విశ్వనగరంలోనే నెంబర్ 1 ప్లేస్ ఉన్నటువంటి హైదరాబాద్, గత 2 రోజులుగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు యావత్తు ప్రపంచంలో హైదరాబాద్కు ఒక విశ్వనగరంగా ఖ్యాతి చెందినటువంటి హైదరాబాద్ ఒక ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు కొనసాగుతున్నటువంటి ఈ సందర్భంలో వివిధ రాజకీయ నాయకులు వారి యొక్క విధి విధానాలను కేవలము ప్రజల యొక్క సంక్షేమం దృష్టిలో పెట్టుకొని, జిహెచ్ఎంసీ పరిధి హైదరాబాద్ డెవలప్మెంట్ను దృష్టిలో పెట్టుకొని ముందుకు కొనసాగాల్సిన ఈ సమయంలో చాలా బాధాకరం. ఈ మధ్యనే వివిధ రాజకీయ పార్టీ నాయకులు హైదరాబాద్ నగరము సర్జికల్ స్ట్రైక్ చేస్తామని, మరియు ఒక స్వర్గీయులైనటువంటి పివి నరసింహారావు మాజీ ప్రధాని మరియు మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టి రామారావు గారిని యొక్క విగ్రహాలను ధ్వంసం చేస్తారని ఇలా కొంత ఇబ్బందికర విమర్శలకు ముందుకు పోతూ ఉన్నారు. అది ఎంతవరకు సమంజసం? వివిధ రాజకీయ పార్టీ నాయకులు వారి యొక్క విధి విధానాలు జిహెచ్ఎంసీ యొక్క డెవలప్మెంట్ కోసం దృష్టిలో పెట్టుకుని ముందుకు పోవాలి. అలా కాకుండా ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి ఈ హైదరాబాద్ విశ్వవిఖ్యాత ప్రసిద్ధిగాంచినటువంటి భాగ్యనగరం మరి ప్రశాంతంగా ఉన్న ఈ సమయంలో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల పుణ్యమ అంటూ వివిధ విద్వేష మత సంబంధించి విద్వేషంగా చేస్తున్నారు కాబట్టి ఇది చాలా బాధాకరం. ఒక హైదరాబాద్ అంటే యావత్తు ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఒక మరింతగా ముందుకు పోతున్న ఈ సమయంలో ఒక అమెజాన్, ఒక ఐటీ కంపెనీలు కానీ, హైటెక్ సిటీ కానీ, మరియు పివి నరసింహరావు ఫ్లైఓవర్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ అనేక డెవలప్మెంట్ విషయంలో ముందంజలో ఉన్నటువంటి మన హైదరాబాద్ మహానగరాన్ని, ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాద్ సిటీని ఒక మత సంబంధించి విద్వేష గురి చేస్తూ రేకెత్తించే ఒక విషయాలను చాలా బాధాకరం. సో ఇలాంటి విషయాలను ఒక కామన్ మ్యాన్గా, ఒక సామాజిక సేవలో ఒక సోషల్ సర్వీస్ యాక్టివిస్ట్గా నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఇలాంటి మత సంబంధించి విద్వేషంగా చెప్పకుండా ముందుకు వెళుతూ కేవలం వివిధ రాజకీయ పార్టీ నాయకులు వారి విధి విధానాలు మాత్రమే ప్రస్తావిస్తూ ప్రజా సంక్షేమం కోసం ఈ ఓటింగ్ జరుగుతున్న ఈ సమయంలో ప్రజల యొక్క మన్నను పొందాలని చెప్పి ఆ తద్వారానే వారి యొక్క ఉనికిని చాటుకుంటూ ముందుకు పోతూ ప్రజల యొక్క మన్నను పొందాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కోరుతున్నాను.